ఎవరో హరీష్ ఇంకా పూలు తెంపలేదారా, పుయ్యకు లేట్ అవుతుందిగా, అప్పుడే తెంపమన్నగా. తెంపుతున్నావు అన్న. అమ్మ నేను పొద్దుగాల వచ్చాను, తెంపుతున్నా, అయిపోయినాయి ఇవి, అయిపోయినాయి, జోకిస్తాయి అమ్మ. ఈ తెంపిన కాడి చాలు, కానీ జోకిద్దాం అన్నకు అయితే ఇవి. అరే హరీష్, ఈ తోట పని తోట ఎప్పుడు పెట్టినావరా? సరే చెప్తా అన్న. అన్న అప్పుడు ఎలుగాపీస్ వాళ్ళు నాట్లు వేసేటప్పుడు ట్రైనింగ్ ఇస్తుంది, ఇది ట్రైనింగ్ ఇస్తా అంటే అప్పుడు పోయినా, అప్పుడు పోయి వచ్చిన, పోయినసారి కూడా పెట్టా, కానీ అప్పుడు బాగా దాని గురించి బాగా తెలియక అనుభవం లేక కొంచెం మామూలుగా లాభం వచ్చిందిలే, కానీ వీళ్ళు ఏమి గురించి ఇంకా బాగా దిగుబడి రావడానికి ఎన్ని మెలకువలు చెప్తారో అని పోయినా, అప్పుడు పోయి వచ్చినాక ఈ నారు పోసా. హరీష్, ఈ బంతి తోటలో ఏమైనా లాభం ఉందా? నేను వేయాలనుకుంటాను. లాభం ఎందుకు లేదన్న, లాభం ఉన్నది. పోయినసారి 10 గుంటలు వేస్తే లాభం ఉన్నదనే ఈసారి 20 గుంటలు వేసాము. సరే హరీష్, నువ్వు వెలుగాఫీస్ పోయినా అన్నావు కదా, ఆ వెలుగాఫీస్ వాళ్ళు ఏమన్నా నీకు లోన్ ఇచ్చిరా? 10,000 అయితే ఇచ్చిరాడు, కానీ అమ్మకు తెలుసు ఆమె ఎట్లెంట కట్టడంలో, నెల నెలకు ఎంతెంత కట్టాలో అమ్మకు తెలుసు. పెద్దమ్మ, ఈ డబ్బులు వెలుగాఫీస్ నుంచి ఇచ్చిరా? ఇవో నుంచోని 10,000 తీసుకుందాం కొడుక, తీసుకొని ఇక నెలకు 1,000 కట్టుతాను. 2 నెలల తర్వాత పూలు వచ్చినాయి, నెలకు 1,000 అమ్మడి కడతాను. కొడుక నువ్వు వేద్దాం అనుకుంటాను ఆ తోట? పెద్దమ్మ, నేను కూడా వేద్దాం అనుకుంటాను. తోట లాభం ఉండదో లాభం ఉండదో కనుక్కుందా అని తమ్ముడిని అడుగుదాం అని వచ్చిన. ఆ బంతిపూల సాగును గురించి తమ్మిని అడగాయా? నేను చేనుల గడ్డి బీక్తా పోయి నాకు దాని గురించి తమ్మునికి తెలుసు, నాకు తెలియదు. సరే అమ్మా, పోయిరా. హరీష్, ఈ బంతిపూల విత్తనాలు ఎక్కడ తెచ్చినావు? అన్న ఈ నేను హైదరాబాద్లో తెప్పించిన, వరంగల్లో కూడా దొరుకుతాయి, కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే పోయినసారి కూడా తెచ్చినాం కాబట్టి ఆ నుంచి మళ్ళీ ఈసారి కూడా తెప్పించా. అన్న ఈ జూలై నెలలో 20-25 తారీఖు వరకు నారు పోసుకున్నాం. ఆగస్టు 15 నుంచి 20 మధ్యలో నాటు పెట్టుకున్నాం మేము. మొక్కలు ఎంతెంత దూరం పెట్టినావు? భోజనం ఎంతెంత దూరం పోసినావు అంటే చూపిస్తుందా అన్న? ఇప్పుడు నారు 20-25 రోజులు ఈతకు వచ్చిన తర్వాత మనం ప్రధాన పొలంలో భోజలు, మనం ప్రధాన పొలంలో అచ్చు తోలుకోవాలి. అచ్చుకది సాలుకు మధ్య 3 ఫీట్ల దూరము, మొక్కకు మధ్య 1 ఫీట్ దూరంలో అచ్చు తోలుకొని వాన వస్తున్నాం ఏం లేదు, వాన రాకుంటే నీళ్లు పోసుకుంటూ మొక్క నాటుకొని తెల్లారి నీళ్ళు వదిలిపెట్టాలి. నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత మళ్ళా చిన్న గడ్డి పడుతుంది కదా, గడ్డి పడుతుంది కదా, వారం 10 రోజులకు ఒకసారి గుంటుగా తోలుకుంటూ మళ్ళీ 10 రోజులకు ఒకసారి వాన నీళ్ళు తడి, వారం రోజులకు తడి వేయంగానే ఏమంటే మందు వేసుకోవాలి. మందు వేసుకొని మళ్ళీ తర్వాత 10 రోజులు పురుగులు వస్తాయి కదా, పురుగు వచ్చినా లేకపోతే దోమ వచ్చినా ఆ దోమకు మందు కొట్టుకుంటూ మళ్ళీ 45 రోజుల వరకు మొక్కకు వస్తుంది. 45 నుంచి 50 రోజుల వరకు మొక్కకు వస్తుంది. మొక్కకు వచ్చిన తర్వాత ఫస్ట్ మొగ్గను తుంచివేయాలి. ఎందుకు తుంచివేయాలంటే ఆ తుంచివేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఎక్కువ మొగ్గలు వచ్చేసి పూలు బాగా పూస్తాయి అన్నట్టు, గుబురుగా అయితే చెట్టు. అప్పుడు ఇంజల గుబురుగా అయినప్పుడు ఏమంటే మనం ఆ చెట్టును అటు ఇటు పడకుండా ఇలాగ బోజలు నొక్కోవాలి. బోజలు నొక్కున్న తర్వాత ఒక 20-25 రోజులకు పూలు పూస్తాయి. ఆ పూలు సీజన్కి అంతే, అప్పుడు మనం ఎక్కువ పూలు పూసి ఏమంటే కోసి అమ్మేస్తే సరిపోతుంది. హరీష్, దీనికి ఏమేమి పిండి వేయాలి, ఏమేమి పురుగు వస్తుంది ఒకసారి విధానం చెప్పవా? దీనికి అడుగు మందు ఒక 10 రోజులకు ఒకసారి అడుగు మందు వేసుకుంటూ గోరుతో గుంటుక తోలాలి. హరీష్, దీనికి 8 రోజులకు ఒకసారి నీళ్ళు కట్టాలి? అన్న దీనికి 2 రోజులకు ఒకసారి నీళ్ళు కట్టాలి. హరీష్, దీనికి ఏమేమి పురుగు వస్తుంది, ఎప్పుడెప్పుడు కొట్టాలి? దీనికి ఎక్కువగా లద్దె పురుగు వస్తుంది, మొగ్గ దశ నుంచొని ఎక్కువగా దోమ వస్తుంది. వీటికి 2 కలిపి ఎక్కువ 10 రోజుల నుంచి 10 రోజులకు ఒకసారి, 12 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అట్లా మన వాటి ప్రభావాన్ని బట్టి, విష పురుగుల ప్రభావాన్ని బట్టి మందు కొట్టాలి. నేను ఈ బంతి చేను మొక్కలు నాటు వేసిన 8 రోజులకు మొగ్గలు వస్తాయి?
అన్న ఈ బంతిపూలు చెట్లు 45 నుంచి 50 రోజుల వరకు ఫస్ట్ మొగ్గు వస్తుంది. ఫస్ట్ మొగ్గు వచ్చే ఫస్ట్ మొగ్గని పించింగ్ చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఎక్కువ ఆకులు కొమ్మలు వచ్చేసి బాగా పూలు బాగా పూసి అధిక దిగుబడిని పొందవచ్చు. అది 75 నుంచి 80 రోజుల వరకు పూత పూస్తాయి. ఇప్పటి వరకు ఎన్ని పూలు అమ్మినావు, ఇంకెన్ని పూలు వస్తాయి దీని మీద? అన్న నేను అమాస నాడు 3 క్వింటాలు అమ్మినా, సద్దుల నాడు 3 క్వింటాలు అమ్మినా, మరి దీపావళి నాడు 4 క్వింటాలు అమ్మినా, మొత్తం 10 క్వింటాలు ఇప్పటి వరకు అమ్మా. మళ్ళీ ఇంకో 10 క్వింటాలు పూల దిగుబడి వస్తుంది. వీటి అన్నిటికీ కలిపితే ఒక 80 నుంచి 80 వేల వరకు డబ్బులు నికర ఆదాయం వస్తుంది. అందులో ఒక 25 నుంచి 30 వేల వరకు ఖర్చు తీసేసిన 50 వేల వరకు నికర లాభంగా మిగులుతుంది. ఈ 10 క్వింటాలకు ఇంకో 10 క్వింటాలకు కార్తీక పౌర్ణమికి ప్లస్ మరియు అయ్యప్ప స్వామి మాలినప్పుడు పూజలకు బాగా కొనుకపోతారు కాబట్టి బాగా కొనుకపోతారు. మళ్ళా తర్వాత కూడా క్రాప్ వస్తుంది, ఇంకో 10 క్వింటాల దాకా వస్తుంది. కానీ అప్పుడు మనకు ఎక్కువ ఇక్కడ మార్కెట్ సేలింగ్ ఉండదు, ఎవరు కొనరు కాబట్టి. ఇక మార్కెట్ దగ్గర లేదు కాబట్టి, హైదరాబాద్ మార్కెట్ పోవాలంటే దూరం ఉంటుంది కాబట్టి, ఇక మనం లేక దగ్గర లేక సౌకర్యం లేక తీసివేసి వేరే ఫైర్ వేసుకుంటా. అలా తమ్ముడు, ఈ అరెకరం బంతిని 50 వేలు వస్తానే అంటే ఈసారి నేను కూడా పెడతా. సరే అన్న, 50 వేలు వస్తాయన్న, నువ్వు కూడా పెట్టు. నీకేమన్నా సాగు చేసే విధానంలో పద్ధతిలో ఏదైనా చెప్పేది ఉంటే నేను చెప్తా. సరే తమ్ముడు, నువ్వు బంతి గింజల విత్తనానికి పోతా అన్నప్పుడు నాకు చెప్పు, నేను కూడా వస్తా. సరే అన్న, పూజకు లేట్ అయితే అన్నట్టుంది, పూలు దొక్కుతుందా అన్న? సరే తమ్ముడు, మర్చిపోయినా నేను. అమ్మ పూలు కోసిన కాడి చాలు, దా పోదాం. నీళ్ళ సౌకర్యం మరియు మార్కెట్ సౌకర్యం ఉన్న ప్రతి ఒక్క రైతు బంతిపూల సాగు చేయడం చాలా మంచిది. ఎందుకంటే చాలా ఆదాయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు లాభసాటైన పంటగా బంతిపూల సాగును చేయవచ్చు. అన్న కవర్ తెచ్చినావా? తెచ్చిన. నీకు పచ్చయి కావాలా, ఎర్రయి కావాలా? అవన్నీ ఇవన్నీ సరే. ఇగో డబ్బులు పొందా అన్న. చిల్లర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సరే.